రాజధాని పట్టణంలో ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తల సంబరాలు అంబరాన్నంటాయి. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పునివ్వడంతో వారి సంతోషానికి అవధుల్లేవు. భారీగా కావలి పట్టణంలోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్దకు చేరుకుని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు పరసు రమేష్, దావులూరి దేవకుమార్, పరసు మాల్యాద్రిలు మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎందరో ఎంఆర్పీఎస్ కార్యకర్తల త్యాగాలు ఉన్నాయని తెలిపారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా మరో 20 మంది యువకులతో పోరాటం ప్రారంభమయ్యి నేటికి ఫలితం దక్కిందన్నారు. మా పోరాటాలకు బీజేపీ, పంజాబ్ ప్రభుత్వం, అన్ని రాజకీయ పార్టీలు, పోలీసు, మీడియా సహకరించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు మధు, సింగయ్య, పొట్లూరి శ్రీను, జేమ్స్, దాసు తదితరులు పాల్గొన్నారు. అనే మాదిగా, కృష్ణ మాదిగా అనే 20 మంది యువకులతో ఏర్పడి ఈ 30 సంవత్సరాల అనుభవంతో ఏర్పడి ఉద్యమం వర్గీకరణ ఉంటే 2004 కొట్టేస్తే 2024 నుంచి నేటి వరకు సుప్రీంకోర్టులో 20 సంవత్సరాలు ఫైట్ చేస్తే యంత్ర మంత్ర దగ్గర అదేవిధంగా మాదిగులు, మాదిగ అమరవీరులు ఎంతోమంది త్యాగమై చనిపోయడం జరిగింది, ఆత్మహత్య కూడా జరిగింది. అదేవిధంగా ఎంతమంది జైలు పోవడం జరిగింది. కానీ ఇన్ని గమనించి 20 సంవత్సరాలకి న్యాయమూర్తులు 7 మంది కలిపి సుప్రీంకోర్టు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకుని హక్కు కల్పించేందుకు ముందుగా న్యాయమూర్తులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మాదిరి చేయగలరు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు నేను మాదిగా గుర్తుపెట్ట, రేవంత్ రెడ్డి నేను మాదిగ చేస్తాను. కానీ అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు మాదిగ రుజువీకరణ చేశారు కాబట్టి 25,000 మంది మాదిగలు ఉద్యోగులు ఇచ్చినాయి. కానీ సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి వెంటనే తెలుగు రాష్ట్రాల రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు వెంటనే ఎస్సీల వర్గీకరణ ఆర్డర్ తీసి ఈ డిఎస్సీలో కూడా మాదిగ జాతులకి న్యాయం చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను. ఈదుమూడి గ్రామంలో ఏర్పడినటువంటి ఎంఆర్పిఎస్ సంఘాన్ని అదే సంవత్సరం 12వ తారీఖున కృష్ణమాది గారిని కావలి గ్రామానికి పిలిపించి ఎంఆర్పిఎస్ని ఏర్పాటు చేయడంలో పరుస రమేష్ మాది గారు, నేను, చెవూరు మాల్యాద్రి, అలాగే దావులూరు మోషే, చిగురుపాటి రవికుమార్, చెవూరు వెంకయ్య రిటైర్డ్ టీచర్ ఆయన ఎక్స్పైర్డ్ అయ్యారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి దావులూరు జేమ్స్ కానీ, ఓబలాపురం మధు, చిట్టి బోసాల చిట్టి, మన సింగన్న మోహను, బోసాల మధు, వీళ్ళందరూ మొదటి తరం నాయకత్వంగా మేము ముందుకు వచ్చి పనిచేసాం. ఈరోజు వర్గీకరణ అయినందుకు మేము అందరం చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే గత 30 ఏళ్ళ మా జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఎంతోమంది కార్యకర్తలు త్యాగాల ఫలమే ఈ వర్గీకరణ ఫలితాలు. అలాగే 2011 నుంచి ఇప్పటి వరకు వర్గీకరణ అనేటువంటి అంశాన్ని సుప్రీంకోర్టులో ప్రతికించి ఈరోజు వర్గీకరణ రావడానికి కారణమైనటువంటి పంజాబ్ ప్రభుత్వానికి మొదటగా మేము ధన్యవాదాలు తెలియజేయాలి. అదే క్రమంలో న్యాయ సహాయం చేసి మమ్మల్ని కోర్టులో ముందుకు నడిపించినటువంటి బీజేపీ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 1999లో ఎస్సీ వర్గీకరణ గావించినటువంటి మొట్టమొదటిగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి మావోయిస్టుల నుంచి మొదలుపెట్టుకుంటే సిపిఐ సిపిఎం వరకు, బీజేపీ నుంచి మొదలుపెట్టుకుంటే నిన్నటి వైఎస్ఆర్సీపీ బస్సు ప్లేయర్ల వరకు అన్ని రాజకీయ పార్టీలు కూడా మాకు మద్దతునిచ్చాయి. అలాగే అన్ని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఏ సంఘం ఆ సంఘం ఈ సంఘం అనే పేరు లేకుండా రాడికల్ విద్యార్థి సంఘం దగ్గర నుంచి ఏబీవీపీ వరకు ప్రతి ఒక్కరూ ఎస్సీ వర్గీకరణ సమర్థించారు, ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి సంఘాలు కొన్ని అయితే పరోక్షంగా మాకు మద్దతు ఇచ్చినటువంటి సంఘాలు అనేక ఉన్నాయి. వీళ్ళందరూ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరో విషయం, ఈ పోరాటం ఎంతోమంది కార్యకర్తల, ఎంఆర్పిఎస్ కార్యకర్తల బలిదానాలు, ఎంతోమంది పెద్దగాత్రులయ్యి ఎన్నో కుటుంబాలు ఆర్థికంగానూ మరి భౌతికంగానూ కోల్పోయి 100 కుటుంబాలు నష్టపడ్డ ఈరోజు జాతి యావత్తు సంతోష దినం, ఒక పండుగ రోజు వాతావరణం. మాదిగలు, మాదిగల కళ ఎస్సీ వర్గీకరణ, మాదిగ ఉత్తరాల కళ ఎస్సీ వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణను సాధించుకునే క్రమంలో 30 ఏళ్ళగా ఏర్పడిన దండోరా ఉద్యమం, ఎంతోమంది త్యాగాలు ఫలితమై ఈరోజు ఎస్సీ వర్గీకరణ మామూలుగా రాలేదని, ఎన్నో 100 కుటుంబాలు బలిదానాలే ఈరోజు ఎస్సీ వర్గీకరణ సాధ్యమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.
ఉన్నాం. ఆషామాషిక వర్గీకరణ రాలా. ఈరోజు ఒక త్యాగ ఫలం, ఒక త్యాగ కీర్తిని పురస్కరించుకున్న రోజు ఈరోజు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో మరి కావలి డివిజన్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా, ఎవరైతే పాస్తారం నాయకులు స్టార్టింగ్ నుంచి ఎంఆర్పిఎస్ కోసం కష్టపడి వాళ్ళ యొక్క వయసుని త్యాగం చేసి పల్లెల్లో నిద్రలేనాథులు గడిపి ఈ ఎంఆర్పిఎస్ కోసం అందరూ కూడా కష్టపడ్డారు. ఈ కష్టపడ్డందరినీ ఒక తాటి మీద తీసుకువచ్చి ఈ రోజున బాబు జగజ్జీవన్ రావు విగ్రహం దగ్గర అందరూ కలిసి ఒక నివాళులు అర్పించి ఈ వర్గీకరణ మీద మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మేము ఒకటే వినిపించుకుంటా ఉన్నాం, బీజేపీ గవర్నమెంట్కి వర్గీకరణ సుప్రీంకోర్టు చట్ట పద్ధతిని కల్పించి చట్టం చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, మరి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన కానీ మాదిగలకు వచ్చిన ఉద్యోగాల సంఖ్య 25,000 అయితే ఒక్క 5 ఏళ్లలోనే మాదిగలకు 22,000 ఉద్యోగాలు వచ్చాయి. వర్గీకరణ ఫలితం ఫలాలు ఎలా ఉంటాయనేది ఒక్కసారి అనుభవించాం కాబట్టి మాకు తెలుసు. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా చట్టం చేయాలని చెప్పి, తెలుగు రాష్ట్రంలో కూడా చట్టం చేయాలని చెప్పి మా విద్యా ఉద్యోగ అవకాశాలు మా వాటా మా కల్పించే దిశగా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. సహకరించినటువంటి మా మాదిగ ఉద్యోగస్తుల పెద్దలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అనేక రకాలైనటువంటి వ్యక్తులు, వ్యాపారస్తులు, అలాగే మా మిత్రులు, మా సోదర కులస్తులైనటువంటి మాల కులస్తులు కూడా మాకు ఎంతోమంది సహాయం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో భాగంగా జయకుమార్ ఫ్లెక్సీ ప్రింటర్ ఉన్నాడు కదా, ఆయన అయితే మేము ఫ్లెక్సీకి డబ్బులు లేవంటే మీకు వర్గీకరణ వచ్చిన రోజే మాకు నాకు డబ్బులు తెచ్చేయమన్నటువంటి మానవతావాదులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి మేము ప్రత్యేకంగా రుణపడి ఉంటాం, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ సందర్భంగా మాకు సహకరించిన మీడియా మిత్రులకి మరియు పోలీసు మిత్రులకి ప్రత్యేకించి పదే మీకు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటాం. మమ్మల్ని ఆదరించినందుకు, మా సమస్య పరిష్కారం వరకు మాకు తోడుగా నిలిచినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. హార్దిక శుభాకాంక్షలు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానము, స్టోన్ హోస్పేట, నెల్లూరు. 2024-2027 సంవత్సరం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ అధ్యక్షులు శ్రీ కొండా ప్రవీణ్ శంకర్ గారు, గౌరవ సలహాదారు శ్రీ సేగు షణ్ముఖరావు గారు, అధ్యక్షులు శ్రీ కోట గురుబ్రహ్మం గారు, ఉపాధ్యక్షులు శ్రీ వేమూరు వెంకట ప్రసాద్ గారు, సెక్రటరీ శ్రీ నిచ్చెనమెట్ల చిరంజీవి గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ మునుగా వెంకటేశ్వర్లు గారు, కోశాధికారి శ్రీ వమ్మేన జనార్దన్ రావు గారులకు మరియు కమిటీ మెంబర్స్ శ్రీ ఎంపీ ఆంజనేయులు గారు, శ్రీ రాజా హజరత్ బాబు గారు, శ్రీ కొలిపాకుల సురేష్ గారు, శ్రీ పొడమాన రమేష్ గారు, శ్రీ తన్నీరు కిషోర్ కుమార్ గారు, శ్రీ వాయుగుండ్ల బ్రహ్మయ్య గారు, శ్రీ చాటకొండ వెంకటేశ్వర్లు గారు, శ్రీ కారంశెట్టి ప్రవీణ్ కుమార్ గారు, శ్రీమతి పైడ కృష్ణప్రియ గారు. ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ పావోలు సత్యనారాయణ గారు, శ్రీ దుగ్గిశెట్టి అశోక్ గారు, శ్రీ కొత్త వెంకట సుబ్రహ్మణ్యం గారు, దగ్గుమాటి మురళీకృష్ణ గారులకు హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు ఆర్యవైశ్య మిత్రమండలి. ఆగస్టు 2 శాకంబరి అలంకార దర్శనం జరుగును. కావున భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. ధర్మకర్తలు, వాసవి క్లబ్, నెల్లూరు సిటీ.